नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस कोन्रापेट मंडल केंद्रंलो पोलीस स्टेशन तहसीलदार कार्यालय वद्द करोना निबंधनल उल्लंघन गुंपुलु गुंपुलुगा जनालु पट्टिंचुकोनी अधिकारुलु समयपालन पाटिंचनि कोन्रापेट मंडल रेवेन्यू अधिकारुलु కార్యాలయం వద్ద అధికారుల కోసం గంటల తరబడి వేచి ఉన్న ప్రజలు గ్రామాలలో కరోనా వైరస్ పై ప్రజలకు ఆర్ఎంపీలు అవగాహన కల్పించాలన్న జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ వేములవాడ రాజన్న ఆలయంలో కానరాని కరోనా నిబంధనలు జాడలేని మాస్కులు గుంపులు గుంపులుగా జనాలు పట్టించుకోని అధికారులు కోన్రాపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ వృధాగా పోతున్న నీరు అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ करोना महम्मारी रोज रोजुकी विजृंभिस्तुन्न तरुणंलो प्रभुत्व अधिकारुल निर्लक्ष्यंतो प्रभुत्व कार्यालयाल वद्द प्रजलु मास्कुलु धरिंचकुंडा गुंपुलु गुंपुलुगा तिरुगुतुन्नारु राजन्न सिरिसिल्ल जिल्ला कोन्रापेट मंडल केंद्रंलो पोलीस स्टेशन तहसीलदार कार्यालयं एदुट करोना नियंत्रण चर्यलनु उल्लंघन चेस्तू प्रजलु गुंपुलु गुंपुलुगा कार्यालयाल एदुट तिरुगुतुन्नारु मंडलंलोनी धर्मारंलो करोना पाजिटिव वच्चिनप्पटिकी प्रभुत्व अधिकारुलु चोद्यं चूस्तू एलांटि चर्यलु तीसुकोकपोवडंपै सर्वत्रा विमर्शलकु दारितीस्तोंदि इप्पटिकैना प्रभुत्व अधिकारुलु पट्टिंचुकोनि करोना नियम निबंधनलकु चर्यलु तीसुकोवालनि कोरुतुन्नारु రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కోన్రాపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమయానికి రావాల్సిన రెవెన్యూ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించకుండా ఆలస్యంగా రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు పల సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు సమయపాలనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరోనా వైరస్ అరికట్టడంలో ఆర్ఎంపీల పాత్ర ఎంతో కీలకమని కరోనా వైరస్ పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవనంలో మండల ఆర్ఎంపీలతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు హాజరయ్యారు మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారితో పాటు కొదురుపాక బోయినపల్లి వైద్యాధికారులను ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రం అవుతున్న దృష్ట్యా ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని మాస్కులు ధరించేలా చూడాలని కోరారు ప్రజలకు సైతం వైరస్ పై అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సౌమ్య శ్రీకర్ ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ ఉపాధ్యక్షులు జక్కని లక్ష్మీనారాయణ మండల అధ్యక్షులు మంగళంపల్లి రాజేశం ప్రధాన కార్యదర్శి బిల్ల గణేష్ కార్యవర్గ సభ్యులు ఆర్ఎంపీ పీఎంపీలు ఉన్నారు పరిస్థితి మీరు రాకుండా చూడాలని కోరుకుంటున్నా దయచేసి మాకు సహకరించండి ఇట్లాంటి వాళ్ళని మాకు రిఫర్ చేయండి పిఎస్సి కన్నా లేట్ సివిల్ హాస్పిటల్ కన్నా అడ్మిషన్ కూడా చేసుకుంటాం ఇప్పుడు పేషెంట్లు పాజిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ గాంధీ హాస్పిటల్ పంపడం కూడా లేదు దగ్గు దమ్ము ఎక్కువ ఉంది ఖచ్చితంగా మనము సివిల్ హాస్పిటల్ సిరిసిల్లకు రిఫర్ చేయాలి అక్కడ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి అది పరిస్థితి
సో డైలీ కూడా మేము రిపోర్ట్ తీసుకుంటున్నాం. మరి ఎట్లా తీసుకుంటాము, మా ఆశా ఏఎన్ఎంలు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వే పాపులేషన్ ఒకరు ఉంటారు కాబట్టి ఆశాలు కూడా వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ ఫలానా ఐఎల్ఐ ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, సర్ది దగ్గు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ అంటే మనం నమోదు చేసుకుంటాం. అట్లా మీరు కూడా మాకు ఇవ్వాలి ప్రతి ఎవ్రీడే. లేదా దగ్గు దమ్ము కానీ కదా అంటే మరి మీ ఇంట్లో 60 ఏళ్ళ పెద్ద మనిషి కూడా ఉంటారు, 4 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, టీబీ వాళ్ళు ఉంటారు, హెచ్ఐవి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు తొందరగా మార్బిడిటీ మార్టాలిటీ సఫర్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అయ్యే జరిగే సంఘటనలన్నీ అవే. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నాకేమైతుంది అనుకుంటే నీ వల్ల నీకే కాదు నీ ఇంట్లో వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ కరోనా విషయం వచ్చినప్పటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించిన విషయాలను మీరు చెప్పగానే మీరందరూ కూడా ఇప్పటిదాకా సూచన తప్పకుండా పాటించి సార్, మా గొప్పతనం ఏంటంటే సార్ ఇప్పటి వరకు అందరం కలిసి కలిసికట్టుగా పనిచేస్తున్నాం కనుకనే భోజనపల్లి వెళ్ళి ఒక కరోనా పాజిటివ్ మొన్న కూడా ఒకటే కేసు అది హైదరాబాద్ పోయిన అతను అంటించుకుని అటే ఉన్నాడు ఇది రాలేదు కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదు సార్. కరోనా పాజిటివ్ లేకుండా ఉన్న విషయాన్ని ఇంకా కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఇంత తీవ్రమైన పరిస్థితులలో కూడా. దానికి అందరూ ఎందుకంటే అప్ టు గ్రౌండ్ లెవెల్ తర్వాత ప్రతి హౌస్లో ఉన్న పర్సన్ వరకు మీకే పరిచయాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆ ముందస్తు ఇన్ఫర్మేషన్ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మళ్ళీ ఎందుకంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు మీరు ఉంటారు కనుక అంత నాలెడ్జ్ మీకు ముందస్తు ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు జాగ్రత్త రాలని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయదు అని చెప్పి చెప్పారు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు కూడా మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయవచ్చు. కొంచెం దాని గురించి ఈరోజు అవగాహన కల్పించడానికి సార్ వచ్చారు. ఏమేమి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఏమేమి విషయాలు మనం పాటించాలి, ఏమేమి విషయాలు వచ్చిన పేషెంట్స్ కి ఏం చెప్పాలి అనేది సార్ చెప్తారు వివరంగా. వేరే వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి ఒక్కరికే వస్తుంది. మన అది హెల్త్ డిపార్ట్మెంట్ లో వచ్చిన వాళ్ళకి వస్తే మనం ఎంతమంది కనిపిస్తామో ఊహించుకోవాలి. మాకు నోటీస్ లో తీసుకురమ్మని చెప్పాము, మేము సర్వే చేపిస్తున్నాము, మా దగ్గర ఉన్న మేము పంపిస్తున్నాము. మీకు ఏమన్నా మేము మిస్ అయ్యింది మీకేమన్నా తెలిస్తే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జెడ్పీటీసీ కుమార్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఏఐసీసీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలుపుతూ కలెక్టరేట్ కార్యాలయంలో భారత రాష్ట్రపతి గారికి వినతి పత్రాన్ని పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అదనంగా అంతర్జాతీయంగా కూడే ధర ఆయిల్ ధర తగ్గినా ఇక్కడ గత 20 రోజుల నుండి దినాం దినాం పెంచుకుంటూ వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని ఖండిస్తున్నాము. ఇది భారత జనతా పార్టీ ఏదైతే గవర్నమెంట్ మీరు కేంద్రంలో ఉన్నారో అయ్యా వీళ్ళ బాధలు వీళ్ళ సాధక బాధలు మీరు కనిపిస్తలేవా? మీరు ఒక పెట్రోల్ ధరలు ఆగుతుందా? ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇక ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, నిత్యావసర ధరలు పెరుగుతుంటాయి, ఇవన్నీ పేద ప్రజల మీద పని పెనుభారంగా ఉండదా? ఈ మాత్రం మీకు తెలియదా? కాబట్టి మేము భారత రాష్ట్రపతికి ఇవాళ మా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక మెమోరాండం సమర్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి చెప్తాను. ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పని ఈరోజు రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులము ప్రజల పక్షాన మన నిరసన వ్యక్తం చేస్తామంటే పార్టీ కార్యాలయం నుండి బయటకు రాకుండా ఈ ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకోవడానికి ముందుగా మీకు ఈరోజు తప్పు పడతా ఉంటుంది. ఓవైపు కూడాయిల ధరలు తగ్గుతూ ఉన్నాయి, ప్రపంచ సుందరికలో భాగంగా కూడాయిల ధరలు తగ్గుతూ ఉంటే
ఇక్కడనేమో డీజిల్ పెట్రోల్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్నటువంటి వైనాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. మా ఏస్ అధ్యక్షుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తప్పనిసరిగా ఏదైతే వ్యాటనో పన్నుల రూపేనో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా బావుతా ఉన్నారు. వెంటనే ఆ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని పన్ను రూపేణ వేసినటువంటి దాన్ని తగ్గించుకోవాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా పోలీసు చేత మేము చేసే ఉద్యమాలను ఆపుతా ఉన్నారు, ఇది సరైనది కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల విద్యాధికారి కొయ్యూరు భాస్కర్ పదవీ విరమణ కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి ఎంపీపీ లావణ్య రమేష్, జెడ్పీటీసీ నాగకుమార్, సహకార సంఘం చైర్మన్ తిప్పని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్తో పాటు ఎంపీడీఓ రవీందర్లు మండల విద్యాధికారి భాస్కర్ను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. మర్చిపోవాలి ఎట్లా మాట్లాడాలి అనేది అందించాల్సిన సమయం ఇక్కడ కంపల్సరీ. ఎందుకంటే మనకి ముందు రెండు వేలు లాక్డౌన్ లో కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయిపోయే సరే ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇంకా వ్యాక్సిన్ దాదాపు అక్టోబర్ నవంబర్లో వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ దశలో ఉన్నది ఎందుకంటే వాటి ప్రాక్టీసెస్ కాబట్టి అక్టోబర్ ఖచ్చితంగా వ్యాక్సిన్ వచ్చిందంటే మనకి ఏ విధంగా డౌట్ ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చిందంటే అన్ని వల్ల ఇదాగే జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఎందుకంటే ఇప్పుడు ఈ జూలై ఫస్ట్ వీక్ కానీ ఫస్ట్ వీక్ కూడా జరిగే అవకాశాలు కనబడతలేదు. కాబట్టి కలిగితే ఇప్పుడు డిగ్రీ హై స్కూల్ నైపుణ్యత క్లాసులు జరిగే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టీచర్లకు ఒక మనం ఏంటిదంటే పిల్లల ఫోన్ నెంబర్ ఏంటంటే పేరెంట్స్ అని మాట్లాడుకొని ఇంటికాడ విధమైనది చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చెప్తున్నాము. ఎందుకంటే మనం సిస్టమ్ అంతకుముందు కూడా మనం పదవ తరగతిప్పుడు ఎగ్జామ్స్ సెల్ ఫోన్ ద్వారానే చాలా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అప్లై చేసాం. కాకపోతే పిల్లల పేరెంట్స్ తోటి మాట్లాడుకుంటుంది ఏ విధంగా పిల్లవాడు స్కూల్ ఇప్పుడు లేవు ఇంటికా ఇంటికాడనే మంచిగా చదువుకునే అవకాశాలు కలిపి చదువుకోమని అది చెప్పేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి, యూనిఫామ్స్ కూడా రేపేమిటూ వస్తాయి. కాబట్టి పిల్లలతో టచ్చుకోవాలంటే మన పిల్లలు మనతోటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మెయింటైన్ చేసుకోవాలి. మనకు ఈ అవకాశం చెనుగొట్టి రుద్రంగి మండల హెడ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అనే పేరిక మీద పిలవడానికి వచ్చిన అంత ప్రజాప్రతినిధులకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆ కార్యక్రమం విరమించుకోవడానికి ఎట్టి ప్రసాద్ ఎందుకు చెప్పి రావడం జరిగింది. తప్పకుండా వారు రానున్న సంవత్సరాల్లో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత మాలాంటి యువకులకు, మాలాంటి చిన్న చిన్న నాయకులకు కూడా మీరు ఫోన్ల రూపంలో అప్పుడప్పుడు రాసియాలి. ఎప్పుడైనా మీరు ఇంటికి పిలిపించుకొని మాకు ఏదైనా సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఏ విధంగా ఉండాలని చెప్పేసి మీ ఎక్స్పీరియన్స్ను మాకు పంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో 50 సంవత్సరాలు నిండు నెలలు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా వాళ్ళ సత్యమణి గారి గురించి కూడా ఇంత రచన చెప్పినట్టున్నాడు. ఎవరికైనా మానవునికి వారి సత్యమణి ప్రొద్దున లేవాలనే ఛాయనో తిప్పునో సాయంత్రం రాగానే కూర్చోమని వాళ్ళు అట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే మనం వారి వారి రంగాల్లో ఒక బాగుపడడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారికి మౌలిక మేడం గారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నిబంధనలు పాటించకుండా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు ఇష్టంగా వ్యవహరిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
లాక్డౌన్ అనంతరం కరోనా నియమ నిబంధనలతో తెరుచుకున్న ఆలయాలలో నిబంధన చర్యలు ఎక్కడా పాటించడం లేదు. అందుకు వేములవాడ రాజన్న ఆలయం నిదర్శనంగా కనబడుతుంది. సోమవారం రోజున అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చిన భక్తులు ఎక్కడా కూడా నిబంధనలు పాటించడం లేదు. లడ్డూ కౌంటర్ వద్ద గుంపుగా ఉండటంతో పాటు గొడవలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవ్వటంతో నీరు వృధాగా పోతుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యంగా మారిందని కోన్రాపేట మండలం నిజామాబాద్ గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటి నల్లాలు నిర్మిస్తాని చెప్పి అయితే గొప్ప చెప్పుకుంటా ఉందో. మరి కొండ్రోపేట మండలం నిజామాబాద్ పొలిమేరులో ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయ్యి మరి అనేకమైనటువంటి నీళ్లు వృధాగా పోవడం జరుగుతూ ఉంది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇలా మరి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు వృధాగా పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద ఖచ్చితంగా మరి అధికారులతో క్షుణ్ణంగా మరి పరిశీలించి మరి మిషన్ భగీరథ పైప్ లైన్ను మరి సరైన విధంగా మరి ఫిట్టింగ్ చేయించి ఇంటికి నల్ల నీరు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మరి అధికారుల నిర్లక్ష్యం అయితే ఇది కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్ యొక్క మరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరి ఎంత ఘోరంగా కనిపిస్తూ ఉందంటే కొన్ని హెక్టార్లకు సంబంధించిన నీళ్లు వృధాగా పొలాలకు పారిస్తున్న విధంగా రైతులకు ఉన్నారంటే ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. నాణ్యత పరిమాణాలు లేకుండా మరి పైప్ లైన్ బిగించి పూర్తిగా నీళ్లు వృధా పోయే విధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారు. వీరికి వత్తాది పలికినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకొని మరి వెంటనే జిల్లా స్థాయి అధికారులుగానే మరి ఆర్డబ్ల్యూఎస్ఏ గారిని అప్రమత్తం చేసి ఇలా ఈ పైప్ లైన్ ఎక్కడ దాకా ఉందో ఆ పైప్ లైన్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా చికిత్స కోసం ఉపయోగించే వైద్య పరికరాలను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉంచాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వ్యాధి విస్తృత స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 36 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయని, జిల్లాలో పెరుగుతున్న కరోనా తీవ్రత వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా బారిన పడిన ప్రజలకు వైద్యం అందించేందుకు అవసరమయ్యే పరికరాలు, వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. వెంటనే తగినన్ని వెంటిలేటర్లు ప్రభుత్వాసుపత్రులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, అన్నల్దాస్ గణేష్, గోవింద్ లక్ష్మణ్, గడ్డం ఐలయ్యలు పాల్గొన్నారు. ఒక వ్యక్తి మరణించినట్టు మనం వార్తలు చూస్తున్నాం. అసలు పరిస్థితి స్థితిలో రాకుండా ఉండాలంటే వెంటనే వెంటిలేటర్స్లు సరైన అన్ని అందుబాటులో ఉంచాలని కోరుతా ఉన్నాం. మరి ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న కార్మికుల వలన సిరిసిల్లలో జిల్లాలో మొత్తం ఎక్కువ పేషెంట్లు కరోనా వ్యాధిన పడడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 36 దాకా కరోనా కేసులు రావడం జరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా వచ్చిన వాళ్ళందరినీ వెంటనే క్వారంటైన్లో చేస్తే ఈ పరిస్థితి ఉండేది ఉండే పరిస్థితి లేకుండా పోయేది. కానీ ఈ ప్రభుత్వం ఈ పరీక్షలు చేయడంలో పూర్తిగా విఫలమైన వల్లనే ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. మరి పూర్తిగా ఈ కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేయడం జరిగింది. మరి ఆ రకంగా చేతులెత్తడం సరైన పద్ధతి కాదు. పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతి ఇంటిలో కరోనా వ్యాధి ఏదైతే నివారణ గురించి చర్యలు చేపట్టి అందరినీ పరీక్షలు చేస్తే ఈ రకంగా ఎంతమంది ఉందో ఏకాదాన్ని మొత్తం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం పరీక్షలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారేమో ఈ విషయం మీద పట్టించుకోకుండా అధికారం పేరుతోటి దానింబడే పడి ఈ రకంగా కరోనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1000 పైగా కేసులు నమోదవుతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా, దాన్ని చర్యలు తీసుకోకుండా, సీరియస్గా చూడకుండా ఈరోజు అర్థగారం ఇంబడే అందరి మంత్రులను కింద గ్రామస్థాయి కాంచెలు మొత్తం అదే పని మీద పెట్టడం సరైన పద్ధతి కాదు. ముందు అర్థం చేసినా కూడా ముందు ప్రాధాన్యతగా
కరోనా వ్యాధి నివారణ గురించి ఏదైతే మన పేషెంట్లు వాళ్ళ చికిత్స గురించి అట్లాగే పరీక్షల గురించి వైద్య సదుపాయాలు అందించే గురించి అది చర్యలు తీసుకుంటే మంచిగుంటుంది. అది పక్కన పెట్టి ప్రజల దృష్టి మార్చేందుకు ఏదైతే వైద్యం అందించడం విఫలమైంది కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఈ రకంగా అధికారం పేరుతో మళ్ళీ ఒక కార్యక్రమం చేపడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇది కూడా పెద్ద సంఖ్యలో చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. మొత్తానికైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యానికి సంబంధించిన అనేక పరికరాలు అందుబాటులో ఉంచాలని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జె రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నాడు కంటోన్మెంట్ పరిధిలోని పికెట్లోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని చెట్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బదిలీపై వెళ్తున్న బోర్డు సీఈఓ చంద్రశేఖర్, పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నూతన సీఈఓ అజిత్ రెడ్డి, బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, కె పాండు యాదవ్, కుమారి నలని వెంకట్రావు, బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీధర్ శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే జి సాయన్న, కుమార్తె కార్పొరేటరు కుమారి లాస్య, నందిత, బోర్డు అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు రాజు, మంగళారపు తదితర కార్యకర్తలు ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. హలో, సెల్ ఫోన్ ఎందుకరా? హరితహారం కార్యక్రమం మరి కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్ ప్రాంతంలో మా కంటోన్మెంట్ సీఓ గారు, అదేవిధంగా పాత సీఓ గారు, కొత్త సీఓ గారు ఇద్దరికి, ఆ కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్, వైస్ చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, గౌరవ నాయకులకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జులకు ప్రతి ఒక్కరు కూడా పేరు అభినందనలు తెలియజేస్తున్నాం. హరితహారం కార్యక్రమాన్ని డే వన్ నుంచి కూడా ఎక్కడ చూసినా కానీ, మీకు డిఫెన్స్ ఏరియా కావచ్చు, కాలనీలు కావచ్చు, బస్తీలు కావచ్చు, మరి అపార్ట్మెంట్స్ కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని బ్రహ్మాండంగా చేపడుతున్నారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా దీన్ని నిరంతరంగా తీసుకుపోవాలి. ఏదో ఒక కార్యక్రమం వచ్చింది కాబట్టి దాన్ని చేసుకుంటాం అనేది కాకుండా దీన్ని కంటిన్యూ ప్రాసెస్ కింద మనం తీసుకుంటే డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. నేను పదే పదే చెప్తున్నా, ఒక గవర్నమెంట్ ఒక కంటోన్మెంటు అంటే బాధ్యత కాదు, ఇది సామాజిక బాధ్యత. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి. కళ్యాణ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుగుణాకర్ రావు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సామాన్య ప్రజలకు వైద్య చికిత్సలు అందుబాటులో లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రుల్లో తగినన్ని పరీక్ష నమూనా పరికరాలు సదుపాయాలు లేక కరోనా బాధితులు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరణమే మనందరికీ చక్కటి ఉదాహరణ. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సా విధానం ఏ విధంగా ఉన్నదనేది తెలియజేస్తున్నది. అందుకని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, కరీంనగర్లో వెంటనే కరోనా పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించాలని, అలాగే విస్తృత స్థాయిలో సమాజంలో ప్రజల చాలామందిని ఈ కరోనా పరీక్షలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో వాళ్ళలో 30% కరోనా బారికి గురవుతున్నారని ఫలితాలు తేలుతుండడం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. మరి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్య వహికలు వహిస్తే త్వరలోనే తెలంగాణ అంతా కూడా సామాజిక వ్యాప్తి చెంది మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే నిర్లిప్త వైఖరి విడనాడి ప్రజలను రక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా స్వయాన పాలకులే వ్యక్తిగత దూరాన్ని పాటించకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్భాటాలు చేయడం, ఇది ఎంతవరకు సమంజసం? వీళ్ళు ఇతరులకు ఏ విధంగా సామాజిక దూరాన్ని, వ్యక్తిగత దూరాన్ని పాటించాలా, మాస్కులు ధరించాలని ఉద్బోధించే అర్హత వీళ్ళకు ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. పాలకులు పాటించలేని దాన్ని ప్రౌరులు ఎలా పాటిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ప్రభుత్వ నియమ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో మొదలు పాలకులు ఆచరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కర్కసి నుండి
మరి కరీంనగర్ను అదేవిధంగా తెలంగాణ జిల్లాలను రక్షించాలని విస్తృత స్థాయిలో పరీక్షలు జరపాలని ప్రజల ప్రాణాలను రక్షించవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. చొప్పదండి శాసనసభ నియోజకవర్గ స్థాయి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ శశాంక అవగాహన సమీక్షా సమావేశం నిర్వహించారు. మీరు ఒకటేనండి, మాకు ఇంటి ఇంటికి నీళ్లు తాగిపియడం కోసం టెలియండ్ ఉందా లేకపోతే అది వస్తుందా రాదా ఎక్కువ వస్తుందా? అందుకే కలెక్టర్గా చాలా స్పష్టంగా చెప్పారు కనుక మళ్ళీ దాని విషయాన్ని వారు మీరు 4 నెలలు 3 నెలలు అంటారు, దాన్ని 5 నెలలన్నా తీసుకోండి, కానీ శాశ్వత పరిష్కారం చేయమని చెప్తున్నాను. ఒకటే, ఇంటి తీయడానికి చెరువుల కట్టలు మరమ్మతు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ నిధుల ద్వారా అని చెప్పి తెలియజేస్తారు. ఇదంతా నోట్ చేసుకోరు. మీరు మళ్ళీ మీరు మళ్ళీ ఇది పీడి గారు ఇది అంతా ఇంగ్లీష్లో ఉంది, కొద్దిగా ఈ ఎంపీడీ వాళ్ళందరూ తెలుగులో దీన్ని రాసి పంపితే మా సర్పంచ్ల కానీ అందరికైనా కొద్దిగా కూలంకషంగా అర్థమవుతుంది. అది ఈ తెలుగులో ఉంటే బాగుంటుంది పాపం. తెలుగులో పుస్తకాలు ఇచ్చాము మళ్ళీ. రైట్. లేట్ అయ్యేటట్టు ఏంటంటే రైతులు ఏదైతే బ్యాక్ వాటర్ తో మునుగుతుందో చెరువులు నింపిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.